आयु सारा राष्ट्रा की केसीआर तीदंडल तो राष्ट्र सुभिक्ष नड़वालीजु सर्वमत प्रार्थन चेस्ट इकड़ अंदर समक्ष मुख्यमंत्री गारी बर्थे सेलब्रेट तेलंगा प्रदाता 130 కోట్ల భారతీయుల ఆశా జ్యోతి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఇప్పుడిప్పుడే సర్వమత ప్రార్థనలతో వారి యొక్క జన్మదిన కేక్ కట్ చేయడం జరిగింది। భారతదేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణ పరిపాలన మొత్తం తెలంగాణ పతకాలన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఉండాలి। రైతులు బాగుపడాలి, ఉద్యోగాలు దొరకాలి, యువత ముందుకు పోవాలి, రకరకాల పథకాలతో ఈ రోజు భారతదేశంలోని తెలంగాణ అగ్రముగా నిలిపినటువంటి నేత మన ముఖ్యమంత్రి గారు। వారి కుటుంబం వారు ఆయురారోగ్యంతో ఉండాలని, వారికి భగవంతుడు అన్ని విధాల ఆరోగ్యం మంచిగా ఉంచి సహకరించాలని, ఈ దేశాన్ని ఒక మంచి మార్గంలో నడిపే విధంగా వారికి భగవంతుడు అన్ని విధాల ఆశీర్వదించాలని ఈ సందర్భంగా అందరం ప్రార్థిస్తూ వారికి మెదక్ పట్టణ తరపున మా నియోజకవర్గం తరపున మా ఎమ్మెల్యే గారి తరపున అందరం కూడా ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। జై తెలంగాణ। అది బంగారు తెలంగాణ ప్రదాత అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడి యావత్ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। వారు నిండుగా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఇప్పుడే సర్వమత ప్రార్థనలు చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని భగవంతుడు చల్లగా కాపాడాలని కూడా మేమందరం వేడుకోవడం జరిగింది। సబ్బండ వర్గాల కళ్ళల్లో ఆనందం నింపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకా పలు కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటూ దేశ రాజకీయాలను ప్రభావితం చేసి దేశ రాజకీయాల్లో తెలంగాణకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకెన్నో కూడా అన్ని రాష్ట్రాల్లో ఉండాలి, యావత్ భారతదేశం సుభిక్షంగా ఉండాలి, ఓ చక్కటి పరిపాలన కావాలి, పరిపాలన దక్షకుడు కేసీఆర్ కాబట్టి వారందరి సేవలు వారి యొక్క సేవలు దేశ ప్రజలందరికీ అవసరం ఉన్నాయి, దేశ ప్రజలకు అందరికీ కూడా ఈ సంక్షేమం కావాలి, సబ్బండ వర్గాలు ఆనందం కావాలి కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపడానికి కేసీఆర్ గారు పలు కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి వేడుకుంటున్నాం। ఈ సందర్భంగా మనం మేము వాళ్ళందరికీ కూడా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన అదేవిధంగా యావత్ భారతదేశం ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వ పోరాట పట్టిమను అదేవిధంగా వారి ఇస్తున్నటువంటి సంక్షేమానికి చేయుతునిచ్చే విధంగా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మేము ప్రార్థిస్తూ వారికి నిండు మనస్సుతో మరొకసారి మందరం కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। సాధించి తెలంగాణ తెరలు కావద్దు, ఎట్లాగైతే నేను ఉద్యమం సాధించి అందరి సబ్బండ వర్గాల సహకారంతో ఉద్యమం సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో అదే రకంగా తెలంగాణ తెరలు కావద్దు, పరిపాలన కూడా సమర్థవంతంగా ఉండాలి, రాబందులక మన తెలంగాణ తట్టు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ రాబందుల కళ్ళల్లో పొడిసే విధంగా మరి ఇలా భారతదేశంలోనే ఒక దిక్సూచిగా పరిపాలన సాగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళ మెదక్ క్యాంప్ ఆఫీసులో బ్రహ్మాండంగా సంబరాలు చేయడం జరిగింది। ఆయన ఆరోగ్యాలు ఆ ముక్కోడి దేవతల దీవెనలు కేసీఆర్ గారికి ఉండాలని, ఈనాడు భారత రాష్ట్ర సమితి జెండా అటు పార్లమెంటుపై కూడా ఎగిరే విధంగా కేసీఆర్ గారిని దేవతలందరూ దీవించాలని కోరుకుంటున్నారు। జై తెలంగాణ, జై భారత్।